హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి నేను M30 అలాగే A30 ఈ రెండు మొబైల్స్ ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఫుల్ రివ్యూలో వచ్చరికి నేను ఇక్కడ నేను ప్రోసు కాన్స్ ఇవైతే నేను చెప్పను. ఎందుకంటే మీరు M20కి కనుక ఫుల్ రివ్యూ చూస్తుంటే సేమ్ మనకి అవే ప్రోసు అవే కాన్స్ అయితే ఇందులో కూడా ఉంటాయన్నమాట. బట్ వచ్చరికి నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మనకి M20తో కంపేర్ చేస్తే M30 ఎందులో బెటర్, M30తో కంపేర్ చేస్తే మనకి A30 ఎందులో బెటర్ అనేది మనం విడదీసి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో వచ్చేసరికి. సో మీరు ఆ M20 ఫుల్ రివ్యూ కనుక చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ చూడండి. మీకు సేమ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనకి M30లో కూడా ఉంటాయన్నమాట. సో కొంచెం బెటర్మెంట్ ఎందులో బాగుంది మనకి M20తో కంపేర్ చేస్తే M30 బెటర్గా ఏముందనేది ఇప్పుడు చెప్తాను. తర్వాత M30తో కంపేర్ చేస్తే A30 బెటర్గా ఏముందనేది తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేసరికి మనకి M20తో కంపేర్ చేసుకొని చూసుకుంటే మనకి M30లో చేసిన చేంజెస్ ఏమిటి అంటే మేజర్గా చెప్పుకోవాల్సింది కెమెరాస్ అనమాట. సో కెమెరాస్లో వచ్చేసరికి రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా చూసుకుంటే మనకి ఇందులో 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇచ్చారు. అదే కనుక మనకి M20లో కనుక చూసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 MP ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరాలో మనకి చేంజెస్ అయితే ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇంకా రేర్ సైడ్ చూసుకుంటే మనకి అందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అక్కడ వచ్చేసరికి మనకి ఒకటి వచ్చరికి 13 MP ప్రైమరీ కెమెరా, ఇంకోటి వచ్చరికి 5 MP ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. ఇందులో ఇంకో కెమెరా కూడా యాడ్ చేశారు. సేమ్ కెమెరాలే ఉంటాయి బట్ ఒకసారికి ఇంకో కెమెరా ఎక్స్ట్రా ఉంటుంది. అదే వచ్చేసరికి మనకి 5 MP డెప్త్ సెన్సార్ అనమాట. సో అది మనకి ఎక్స్ట్రా అయితే యాడ్ చేశారు. సో ఇవి మన కెమెరాలో చూసే చేంజెస్. సో తర్వాత వచ్చేసరికి మనకి ఏదైతే ఈ బ్యాక్ సైడ్ బాడీ ఉందో బాడీ సేమ్ బాడీ ఉంటుంది. సో బట్ ఒకసారికి అక్కడ మనకి గ్రేడియంట్ ఉండదు. ఇక్కడ ఒకసారికి మనకి గ్రేడియంట్ కలర్లో మనకి బ్యాక్ బాడీ అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రధానమైన ప్లస్ ఏంటంటే వాళ్ళు చేసిన చేంజెస్లో సో డిస్ప్లే అని చెప్పాలి. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఇది మేజర్గా దీనికి హైలైట్ అని చెప్పాలన్నమాట ఈ బడ్జెట్లో చూసుకుంటే. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చారు 15,000 ఉంది 4GB 64GB వేరియంట్. అదే కనుక అక్కడ మనం 4GB 64GB వేరియంట్ చూసుకుంటే 13,000 ఉంది. సో మనకి 2000 డిఫరెన్స్లో మనకి వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుందన్నమాట. సూపర్ AMOLED డిస్ప్లే ముందు TFT డిస్ప్లే ఒక మూలకు కూడా రాదని చెప్పొచ్చు. బట్ అసలు అక్కడ డిస్ప్లే బాగానే ఉంటుంది ఆ బడ్జెట్ వరకు చూసుకుంటే. కానీ ఈ బడ్జెట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. సో మీరు M20 తీసుకునే వాళ్ళు ఇంకో 2,000 రూపాయలు వేసుకుంటే మీకు M30 అయితే వస్తుందన్నమాట. ఇంకా అలాగే మనకి డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి ఇన్ఫినిటీ U అయితే వస్తుంది. అది వచ్చేసరికి మనకి ఇన్ఫినిటీ V వస్తుంది. సో ఇవే ఇంకా మనకి డిఫరెన్స్ వచ్చేసరికి ఇంకా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే మనకి ఇందులో నోటీస్ చేయడానికి అయితే ఉండదు. మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి డిస్ప్లే అని చెప్పాలి, ఫ్రంట్ కెమెరా అని చెప్పాలి. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 5 MP ఎక్స్ట్రా మనకి డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఇవే అన్నమాట. సో ఇప్పుడు మనం A30 చూద్దాం. సో ఇప్పుడు మనం M30తో కంపేర్ చేస్తే A30 దేంట్లో బెటర్ అనేది సో ఇక్కడ మనం తెలుసుకుందాం అనమాట. సో ఇంకా A30 కనుక చూసుకున్నట్టయితే A30కి మేజర్గా మనకి ఇక్కడ ప్రధానమైన ఆకర్షణ వచ్చరికి దీని బాడీ అని చెప్పాలి. సో బాడీ వచ్చరికి ఇది కూడా మన ప్లాస్టికే బట్ వచ్చరికి మనకి గ్లాస్ ఫినిష్తో అయితే A30 అయితే వస్తుంది M30తో కంపేర్ చేస్తే. సో మీరు ఒక ఫ్లాగ్షిప్ టైపు మనకి ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఈ మొబైల్ కనుక చూసినట్టయితే. గ్లాసీ కూడా మనకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఇది గ్రేడియంట్ అని కూడా చెప్పలేము. సో బట్ ఒకసారికి ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్ అనేది మనకి లోపలైతే ప్లే అవుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి ఈ బడ్జెట్లో కనుక చూసుకున్నట్టయితే. అలాగే ఒకసారికి మనకి M30తో కంపేర్ చేసి చూసినట్టయితే మనకి A30లో ఒకసారికి మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది బట్ ఒకసారికి M30లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అయినప్పటికీ M30 కన్నా మనం చూసుకున్నట్టయితే A30 బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది కెమెరా డిపార్ట్మెంట్. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ నిన్నే కెమెరాకి సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. సో అక్కడ మీకు కెమెరాకి సంబంధించి మీకు మరిన్ని వివరాలు అయితే తెలిస్తే ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ మీకు అక్కడే ఉంటాయన్నమాట. సో ఇది మేజర్గా మనకి ప్లస్ అవడానికి కారణం ఏంటంటే M30తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే M30లో వచ్చరికి మనకి 13 MP కెమెరా ఇచ్చారు ప్రైమరీ కెమెరా. అది అపాచర్ చూసుకుంటే 1.9 ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి A30లో చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో ఇది మనకి 16 MP ఇచ్చారు. అపాచర్ 1.7తో ఉంటుంది. ఇక తర్వాత సెకండరీ కెమెరా మనకి 5 MP అది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సేమ్ కెమెరా దీంట్లో కూడా మనకు ఉంటుంది. ఇందులో ఎక్స్ట్రా మనకి డెప్త్ సెన్సార్ అయితే ఒకటిస్తారు డెప్త్ కెమెరా. సో ఇది వచ్చరికి మనకి 5 MP ఉంటుంది. కానీ దీని పనితనం అయితే అంత గొప్పగా అయితే లేదని చెప్పాలి డెప్త్ విషయంలో. సో డెప్త్ విషయంలో సరికి A30 చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. దాని కారణం నేను చెప్పాను కదా మీకు అందులో 16 MP అపాచర్ 1.7తో ఉంటుంది. సో అది మనకి సాఫ్ట్వేర్ సాయంతోనే మనకి డెప్త్ ఎఫెక్ట్ అనేది చాలా చక్కగా అయితే తీసుకుంటుంది పోర్ట్రేట్ విషయంలో కూడా మనకి బ్యాక్ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరాలోకి వచ్చేసరికి రెండు సేమ్ కెమెరాస్నే యూజ్ చేశారు. రెండింటికి 16 MP ఉంటుంది, అపాచర్ 2.0తోనే వస్తుంది. సో ఫ్రంట్ కెమెరాలో మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉండవు. రెండు డిస్ప్లే కూడా మనకి సేమే ఉంటాయి అన్నమాట. రెండు మనకి సూపర్ AMOLED డిస్ప్లేనే వస్తాయి. బ్యాటరీ పరంగా చూసుకున్నా సరే మనకి ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి
5000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 15 వాట్స్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. రెండింటికి మనకి బ్యాటరీ ఛార్జింగ్ టైం కూడా చూసుకుంటే ఇంచుమించు మనకి జస్ట్ ఒక 15 మినిట్స్ అంతే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఛార్జింగ్ టైం చూసుకుంటే. రెండు మనకి ఫుల్ డే అయితే హెవీ యూజింగ్ అయినా సరే ఫుల్ డే అయితే మనకి ఛార్జింగ్ అయితే వస్తాయి. ఇక మనకి ఇందులో మేజర్ ప్లస్ మరొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని సాఫ్ట్వేర్ అని చెప్పాలి. సో సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఇది మనకి ఆండ్రాయిడ్ 5తో వస్తుంది, ఇది మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. అంటే ఇది మనకి ఆండ్రాయిడ్ 8తో వస్తే ఇది ఆండ్రాయిడ్ 9తో వస్తుంది. సో ఇది ఒక మేజర్ హై ప్లస్ అని చెప్పాలి A30కి. అలాగే ఇది చూసుకుంటే మనకి వన్ UIతో వస్తుంది, ఏది A30. అదే కనుక మనం M30 కనుక చూసుకుంటే ఇది మనకి శాంసంగ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో ఈ శాంసంగ్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే వన్ UI అనేది లేటెస్ట్ UI అనమాట. అలాగే మనకి సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా సరే మనకి ఆండ్రాయిడ్ 9తో వస్తుంది, ఇది మేజర్ హైలైట్ అని చెప్పాలి. సో మనకి శాంసంగ్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసి చూస్తే మనకి ఆప్టిమైజేషన్ విషయంలో మనకి వన్ UI కొంచెం బెటర్గా ఉంది. సో వాళ్ళు అలాగైతే దాన్ని డిజైన్ చేసి అయితే తీసుకొచ్చారు, అదొక ప్లస్ అని చెప్పుకోవాలి. ఇంకా అలాగే మనకి చెప్పుకోవడానికి పెద్ద ప్లస్లు అయితే ఏముండవు, ఇంక ఏం మనకి డిఫరెన్స్ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో గ్లాసీ ఫినిషింగ్ అలాగే వచ్చేసరికి మనకి 16 MP కెమెరా, తర్వాత చూసుకుంటే మనకి వన్ UI ఆండ్రాయిడ్ 5తో వస్తుంది. సో ఇవే మేజర్ డిఫరెన్స్. ఇది కూడా మనకి చూసుకున్నట్టయితే ఇన్ఫినిటీ U తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ గ్లాస్ కనుక చూసుకుంటే మనకి M30 వచ్చేసరికి మనకి డ్రాగన్ గ్లాస్తో వస్తుంది. అదే కనుక మనకి A30 కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి గొరిల్లా గ్లాస్ 3తో అయితే వస్తుంది. ఇంకా అలాగే ఒకసారి GSM ఏరియాలో చూసుకుంటే మనకి IP68 సర్టిఫికేట్ కూడా మనకి ఇందులో ఉన్నట్టుగా చూపిస్తుంది A30లో. బట్ ఒకసారికి మనకి ఎక్కడ శాంసంగ్ మెన్షన్ చేయలేదు మేము IP68 సర్టిఫికేట్ ఇచ్చామని. చాలామంది యూజర్స్ అడుగుతుంటారు, అన్న ఏంటి IP68 సర్టిఫికేట్ ఉందా దీని కానీ. సో నాకైతే ఎక్కడ అనిపించలేదు. సో మరి శాంసంగ్ కూడా మనకైతే మెన్షన్ చేయలేదు, బాక్స్ మీద కూడా మనకి ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో మరి ఉందని అయితే నేనేమి అనుకోవట్లేదు. ఇంకా అలాగే వచ్చేసరికి మనకి ఇందులో ఇంకోటి వచ్చేసరికి బాక్స్లో కనుక చూసుకుంటే మనకి దీంతో పాటు ఇయర్ ఫోన్స్ అలాగే వచ్చేసరికి బ్యాక్ కేసు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి M30లో M సిరీస్లో ఏ మొబైల్ చూసినా సరే మనకి బ్యాక్ కేస్ కానివ్వండి ఇయర్ ఫోన్స్ కానీ ఏమీ ఉండవు, అన్నీ స్కిప్ అయిపోతాయి. సో ఇందులో మాత్రం మనకి బ్యాక్ కేసు అలాగే ఇయర్ ఫోన్స్ వీలైతే ఇస్తున్నారు. సో ఈ రెండింటికి ప్రైస్ కూడా మనకి డిఫరెన్స్ చూసుకుంటే 2000 డిఫరెన్స్ ఉంది. సో మనకి M20తో కంపేర్ చేసుకుంటే 2000 డిఫరెన్స్లో మనకి ఇది బెటర్గా ఉంటుంది. అదే కనుక మీరు A30తో కనుక కంపేర్ చేసి చూసుకున్నట్టయితే 2000 డిఫరెన్స్లో మనకి A30 బెటర్గా ఉంటుంది అనమాట. A30 వచ్చేసరికి మనకి లుక్ వైజ్ చాలా చక్కగా అయితే ఉంటుంది. ఇక ఫీచర్స్ కూడా మనకి ఇంచుమించు రెండు ఒకటి అంటే రెండు వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్తోనే వస్తాయి. రెండులోనూ 3.5 mm ఆడియో జాక్ అయితే ఉంటుంది. అలాగే మనకి రెండు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి, 15 వాట్స్ వరకు మనం ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. రెండింటికి వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు వచ్చేసరికి మనకి డెడికేటెడ్ సిమ్ స్లాట్తోనే వస్తాయి. అలాగే మనకి రెండింటిలోనూ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. సో రెండింటిలోనూ ఫేస్ అన్లాక్ ఉంటుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో అన్నీ మనకి ఫీచర్స్ మొత్తం అన్ని మిగిలిన విభాగాలన్నీ చూసుకుంటే ఒకలాగే అయితే ఉంటాయన్నమాట. ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే రెండు వాటి ప్రైస్ సెగ్మెంట్లో కనుక చూసుకుంటే బెటర్గానే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో చాలామంది M20కి M30కి పెద్ద డిఫరెంట్గా ఏమి లేదు కదా, కాబట్టి ప్రైస్ ఎందుకు ఎంత అంటున్నారు. సో అది మనకి 13,000 ఉంది, ఇది మనకి 15,000 పెట్టారు. సో 15,000 రూపాయలకి మీకు ఇక్కడ 3D కెమెరా వస్తుంది, అలాగే వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సూపర్ AMOLED డిస్ప్లే వచ్చేసరికి. సో మనకి లో లైట్ కండిషన్లో కావచ్చు, అలాగే మనకి సన్ విజువల్లో కావచ్చు, మనకి చక్కగా అయితే పర్ఫామ్ చేస్తుంటుంది. సో మనకి మేజర్గా చూసుకుంటే మనకి ఇందులో వచ్చేసరికి బ్లాక్ అనేది మన థీమ్ కానీ ఇలాంటి ఏమైనా పెట్టుకున్నప్పుడు మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. మీరు కనుక మీకు కెమెరా కానివ్వండి అలాగే UI కానివ్వండి పెద్ద పట్టింపు లేదు అనుకుంటే మీకు రెండింటిలో డిఫరెన్స్ ఏమి ఉండదు, మీకు బెటర్గా ఉంటుంది ఇదే కొంచెం అప్పుడు మీకు. ఎందుకంటే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి M30లో. అలా కాకుండా మీకు కెమెరా మ్యాటర్ చేస్తుంది, అలాగే ఒకసారికి మీకు అప్డేట్స్ అంటే మీకు UI కానివ్వండి అలాగే ఆండ్రాయిడ్ అప్డేట్ కావాలి అనుకుంటే మీకు ఆండ్రాయిడ్ 5తో వస్తుంది కాబట్టి మనకి A30 అయితే బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. లిటిల్ బిట్ చేంజెస్ చేసి వీళ్ళు వచ్చేసరికి ఈ అన్ని మార్పులతో మనకి M20 కానివ్వండి M30 కానివ్వండి అలాగే A30 కానీ తీసుకొచ్చారు. సో మూడిట్లోనూ మనకి సేమ్ అదే ప్రాసెసర్ వాడారు, 7904 ప్రాసెసరే. ఇక గేమింగ్స్ విషయానికి వచ్చేసరికి మీకు ఈ ప్రాసెసర్ కానివ్వండి GPU కానీ చూసుకున్నట్టయితే మనకి హెవీ గేమింగ్స్ అంటే హెవీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ని వచ్చేసరికి మీడియం గ్రాఫిక్స్ కన్నా కొంచెం లో గ్రాఫిక్స్ ఆడితేనే బెటర్ అని చెప్తాను, అంటే PUBG లాంటి గేమ్స్ అనమాట. అదే ఆస్పాల్ట్ 9 ఇలాంటి గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది ప్రాసెసర్ వచ్చేసరికి. హెవీ గేమ్స్ దగ్గరే మీకు కొంచెం డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. అది నేను ఆల్రెడీ M20 గేమింగ్ రివ్యూ అయితే చేశాను. సో అక్కడ మీకు మరింత డీటెయిల్గా అయితే అక్కడికి తెలుస్తుంది ఈ ప్రాసెసర్ పనితనం అనేది. సో మీరు ఇంకా ప్రోస్ కాన్స్ ఇవన్నీ తెలుసుకోండి, M20 చూశారనుకోండి వీడియోని. సో మీకు అక్కడ ఆ ప్రోస్ కాన్స్ అన్నీ అయింది మీకు వస్తాయి, అవి కూడా మీకు వర్తిస్తాయి. కెమెరా పరంగా చూసుకుంటే కొంచెం బెటర్గా అయితే కొన్ని మార్పులు అయితే ఉంటాయి, అది ఆల్రెడీ నేను కెమెరా రివ్యూ చేశాను అన్నాను కదా. సో అది చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పెద్దగా అయితే మార్పులు లేకుండానే మనకి M20ని M30గా ఎలా మార్చారు, M30ని వచ్చేసరికి A30గా ఎలా మార్చారు అనేది. సో ఈ వీడియో ద్వారా మీరు
M30 అంటే A30 రెండు మొబైల్స్ పర్ఫార్మెన్స్ అలాగే వచ్చేసరికి ఏది బెటరు, సో గతంలో వచ్చిన మొబైల్స్తో కంపేర్ చేస్తే ఏం మార్పులు చేశారనే విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరా, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా, అలా మీ సలహా సందేహాలు ఏమి ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.